ప్రముఖ కవి, సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ తుది శ్వాస విడిచారు. కందికొండ అకాల మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. సినిమా పాటకు తెలంగాణ యాసను వద్దిన కవులలో కందికొండ ఒకరు. తెలంగాణ యాసలో పాటలు రాయడమే కాదు, బతుకమ్మ పాటలను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఖ్యాతి గడించారు. పలు చిత్రాల్లో సూపర్ హిట్ పాటలు రాసిన కందికొండ క్యాన్సర్ మహమ్మారితో దాదాపు 2 ఏళ్లుగా పోరాడుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమోథెరపీ చేయించుకోవటంతో స్పైనల్ కార్డ్లోని C1 C2 భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయనకు పెరాలసిస్ వచ్చి నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. OUలో MA తెలుగు, MA పాలిటిక్స్ చదివారు. 2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లీ కూయవే గువా పాటతో గేయ రచయితగా మారారు. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఇడియట్లో చూపులతో గుచ్చి గుచ్చి, సత్యంలో మధురమే మధురమే, పోకిరిలో గలగల పారుతున్న గోదారిలా, ఇలా ఎన్నో హిట్ పాటలు అందించారు.